వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి రెండు వేల పద్నాలుగులో కర్ణాటకలోని మరకుంబిలో జరిగిన ఘటనను విచారించిన కోర్టు మొత్తం నూట ఒక్క దోషులుగా నిర్ధారించింది అందులో తొంభై ఎనిమిది మందికి యావజ్జీవం ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఈ తీర్పు దేశంలో సంచలనంగా మారింది కర్ణాటక రాష్ట్రం గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామంలో దళితులను లక్ష్యంగా చేసుకుని రెండు వేల పద్నాలుగులో వివక్ష కుల హింసకు పాల్పడిన కేసులో తొంభై ఎనిమిది మందికి జీవిత ఖైదు మరో ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటక కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ నెల ఇరవై నాలుగున చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ సినిమా టికెట్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి ఇంత పెద్ద వివాదానికి కారణమైంది అంతకు ముందు రోజు సినిమా టికెట్ల సమస్యపై నూట పదిహేడు మంది అగ్ర కులానికి చెందిన వ్యక్తులు నిమ్న వర్గానికి చెందిన ఇళ్లపై దాడులు దౌర్జన్యాలు చేయడంతో పాటు వారి ఇళ్లను తగలబెట్టారన్న అభియోగాలు మోపారు ఈ కేసులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కేసు విచారణలో ఉండగా నేరానికి పాల్పడిన పదకొండు మంది మరణించారు ఈ కేసులో ఇద్దరు మైనర్లు కాగా జువైనల్ జస్టిస్ బోర్డు కింద వారిని విచారించారు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ ఈ కేసులో నూట ఒక్క మందిని దోషులుగా నిర్ధారించారు వీరిలో ముగ్గురికి తేలిగన శిక్షలు వేశారు ఎందుకంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏ వర్గానికి చెందిన వారిపైన ప్రయోగించలేదు రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మరకుంభికి చెందిన మంజునాథ్ తన స్నేహితులు గంగావతిలో సినిమా చూసేందుకు వెళ్లాడు అక్కడే అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో గొడవ జరిగింది మంజునాథ్ అతని స్నేహితులు గ్రామానికి వచ్చి ఎస్సీ కాలనీకి చెందిన వారు తమపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని అగ్రవర్ణాల వారిని రెచ్చగొట్టారు దీంతో అగ్రవర్ణానికి చెందిన ఒక గుంపు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇటుకలు రాళ్లు కర్రలతో వారి కాలనీకి చేరుకుని కులం పేరుతో దూషించడమే కాకుండా వారి గుడిసెలు ఇళ్లపై దాడి చేశారు గుడిసెలకు నిప్పు పెట్టారు ఈ ఘటన జరిగిన రెండు రెండు రోజులకు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల పద్నాలుగు తర్వాత బాధితుల ఫిర్యాదుతో ఈ కేసులో నూట పదిహేడు మందిని విచారించారు అంతకు ముందు రోజు సినిమా థియేటర్ వద్ద జరిగిన ఘర్షణలకు ప్రతీకారంగా ఒక గుంపు దళితులపై దాడి చేసి వారి గుడిసెలను తగులు గురించి పోలీసులకు ఫిర్యాదు అందిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపర్ణ బుండి చెప్పారు ఘటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు జరపకుండా మరకుంబి మూడు నెలల పాటు పోలీసుల నిఘాలో ఉంది ఈ దాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర దళిత హక్కుల సంఘం మారుకుంబి నుంచి బెంగళూరు వరకు మార్చి ను నిర్వహించింది కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి ఈ శిక్ష వేశారు మొత్తం నూట ఒక్క మంది నిందితుల్లో తొంభై ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా ఎస్టీ వర్గానికి చెందిన మరో ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష రెండు వేల జరిమానా విధించారు ఒక్కొక్కరికి రెండు వేల నుంచి ఐదు వేల జరిమానా విధించి జీవిత ఖైదీలను బల్లారి సెంట్రల్ జైలుకు తరలించారు ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి